చివరిసారి అడుగుతున్నా, నీ పేరేంటో చెప్పు. టోనీ స్టార్క్. అరే నా పేరు నాకు చెప్తావు, అది నా పేరు, నీ పేరేంటో చెప్పు. బింగు గుండు బాస్. బింగు బింగు బింగు. అరే నాకు నీ అసలైన పేరు కావాలి, చూస్తుంటే చిల్లర దొంగలా ఉన్నావు. ఏంట్రే ఈ గుండు బాస్కి ఎదురు చెప్తావా? అందరు నన్ను బింగు బింగు అని పిలుస్తారు. నా అసలైన పేరేంటో తెలుసుకోవాలనుకుంటున్నావా? నా పేరు వినోద్. వినోద్ వినోద్ వినోద్. హలో గైస్, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు తెలుగు కామిక్ యూనివర్స్. ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఫస్ట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఎపిసోడ్కి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి మార్వల్ మీద ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద రాయండి, నేను నెక్స్ట్ ఎపిసోడ్ 2లో చెప్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే వెంటనే మన ఎంసీయూలోకి జాయిన్ కాండి. ఎంసీయూ అంటే మధు కామిక్ యూనివర్స్లోకి. Without wasting the time, let's get into the video. థానోస్ టోనీకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు? థానోస్కి టోనీ ఎలా తెలుసు? డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ స్టోన్ యూజ్ చేసి థానోస్ని టైమ్ లూప్లో ఎందుకు పెట్టలేదు? లోగాన్ ఎందుకు చనిపోయాడు? వాండా హల్కి ఏం చూపించింది ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ మూవీలో? ఇవన్నిటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నిటికన్నా ఫస్ట్, స్ట్రేంజ్ ఎందుకని టైమ్ స్టోన్ యూజ్ చేయలేదు? స్ట్రేంజ్ టైమ్ స్టోన్ యూజ్ చేసి డోరంబాబాని టైమ్ లూప్లో బంధించినట్టు థానోస్ని ఎందుకని బంధించలేదు? దీనికన్నా ముందు మనం టైమ్ స్టోన్ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవాలి. మనం మూవీస్లో చూసిన దాన్ని బట్టి టైమ్ స్టోన్తో టైం ట్రావెల్ చేయలేం. మనం టైమ్ స్టోన్ యూజ్ చేసి ఏ వస్తువు యొక్క టైం ఎఫెక్ట్ని మనం కంట్రోల్ చేయవచ్చు, ఎలా అయితే డాక్టర్ స్ట్రేంజ్ యాపిల్ మీద చేశాడో, అలానే హాకాంగ్లో, అలానే థానోస్ విజన్ని చేసినట్లుగా. ఈ అన్ని విషయాలు టైం మీద ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు, కేవలం వస్తువు యొక్క టైం మీదనే ఎఫెక్ట్ పడ్డది. ఈ యూనివర్స్లో టైంతో కనెక్ట్ అయిన వాటి వస్తువులన్నింటినీ ఏదైనా కానీ మనం దాన్ని రివర్స్ చేస్తే వాటికి తెలియదు. కానీ డోరబొమ్మకు మాత్రం తెలిసిపోయింది, ఎందుకంటే అతను ఫీల్ అవుతున్నాడు మళ్ళీ మళ్ళీ అదే సిచ్యువేషన్ని. కానీ హాకాంగ్లో ప్రజలందరూ బతికే ఉన్నారు, వాళ్ళు ఫీల్ కాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు టైంతో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. అలానే విజన్కి కూడా తెలీదు, అతను ఇంకా సాక్రిఫైస్ చేస్తున్నాడని అనుకుంటాడు. దీన్ని బట్టి మనం టైమ్ స్టోన్ యూజ్ చేసి ఏ వస్తువునైనా కానీ రివర్స్ చేస్తే ఆ వస్తువుకి తెలియదు, అతను ఇంకా అదే పని చేస్తున్నాడని అనుకుంటాడు. సరే మరి ఇప్పుడు టైమ్ స్టోన్ని థానోస్ మీద డాక్టర్ స్ట్రేంజ్ యూజ్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే థానోస్ వస్తాడు, టైమ్ స్టోన్ యూజ్ చేసి డాక్టర్ స్ట్రేంజ్ అతన్ని మళ్ళీ పంపిస్తాడు, మళ్ళీ అది వస్తూనే ఉంటాడు. ఇక్కడ థానోస్కి ఏమాత్రం తెలీదు అసలు అతను మళ్ళీ మళ్ళీ వస్తున్నాడని, ఎందుకంటే అతను వచ్చినట్టుగా టైం మొత్తం ఎరేజ్ చేసేస్తుంది. అంటే అతని మైండ్లో ఇంకా తన బాడీ మీద ఉన్న దెబ్బలన్నింటినీ ఎరేజ్ అయిపోతున్నాయి, అతనికి ఏం తెలియకుండా పోతుంది మెమరీతో పాటు. అందుకనే డాక్టర్ స్ట్రేంజ్ థానోస్ మీద టైమ్ స్టోన్ యూజ్ చేయలేదు, కానీ డాక్టర్ స్ట్రేంజ్ టైమ్ స్టోన్ని యూజ్ చేశాడు. నిజం చెప్పాలంటే టైమ్ స్టోన్ యూజ్ చేసే థానోస్ని చంపనికే ఒక అవుట్కమ్ తెలుసుకొని చంపేశాడు. టైమ్ స్టోన్ని డాక్టర్ స్ట్రేంజ్ యూజ్ చేశాడు, కానీ ఒక ఇంటెలిజెంట్ మ్యాన్ లాగా యూజ్ చేశాడు. సెకండ్ క్వశ్చన్, థానోస్కి టోనీ ఎలా తెలుసు? థానోస్ ఎందుకని టోనీకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు? మనకి తెలిసిన దాన్ని బట్టి వీళ్ళిద్దరూ ఇన్ఫినిటీ వార్లోనే ఫస్ట్ టైం కలుసుకున్నారు. దీని మీద కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి, నేను మీకు ఇప్పుడు చెప్తాను. చాలామంది ఈ థియరీనే నమ్ముతున్నారు, అందుకే నేను ఈ 3 థియరీస్ని చెప్తాను మీకు. అవెంజర్స్ 1 మూవీలో టోనీ స్టార్క్ మిసైల్ని చిత్తోరి ఏసిప్ మీద వేసినప్పుడు బ్లాస్ట్ అయింది కదా, దాన్ని బట్టి థానోస్ కనిపించింది భూమి మీద ఉన్న వాళ్ళకి ఇట్లా దమ్ముందని. అప్పటి నుంచి అతను తెలుసుకోవడం మొదలుపెట్టాడు, అతను అనుకున్నట్టుగానే అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అవెంజర్స్ టీమ్ ఉందని, అందులో క్యాప్టెన్ అమెరికా, థార్, హల్క్ వీళ్ళందరూ పవర్ఫుల్ హీరోస్ అని. కానీ టోనీ మాత్రం ఒక నార్మల్ మ్యాన్, కానీ అయినా కానీ అతను థానోస్ని ఇట్లా చంపే అంత పవర్ఫుల్ అని తెలుసుకుంటాడు. ఇదంతా అతని ఇంటెలిజెన్స్ వల్లనే అని తెలుసుకుంటాడు. అప్పటి నుంచి అతను టోనీకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు, మీరు ఈ సీన్లో చూడవచ్చు. ఇప్పుడు మన సెకండ్ థియరీ గురించి చెప్తాను. ఎప్పుడైతే థానోస్కి మైండ్ స్టోన్ దొరికిందో దాంతో అతను ఒక కనెక్షన్ చెప్పించుకుంటాడు. మనకు తెలుసు ఎవ్రీ స్టోన్ అనేది ఇంకో స్టోన్తో కనెక్ట్ అయి ఉంటుంది, ఆ యూజర్కి తెలిసిపోతుంది ఇంకో స్టోన్ ఎక్కడుందా అనేది. అందుకే విజన్కి ఇట్లా షాక్ అయిపోతాడు ఎవరో వస్తున్నారని, ఎవరో వస్తున్నారని ఇన్ఫినిటీ వాళ్ళు. థానోస్ మైండ్ స్టోన్తో కనెక్ట్ కావడం వల్ల అతను అన్నిటినీ తెలుసుకోగలడు, అంటే ఆ స్టోన్ చుట్టుపక్కల ఏమేమి జరుగుతుందో అన్ని విషయాలు అతను తెలుసుకోగలడు. ఇలా అతను అవెంజర్స్ 1, అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, అలానే సివిల్ వార్ మొత్తం అన్నిటినీ అతను అబ్జర్వ్ చేసి స్టడీ చేశాడు. అందుకే 2014లో ఉన్న థానోస్కి ఇట్లా ముందే తెలుసు వాళ్ళ అవెంజర్స్ అని. కేవలం టోనీ ఎలాంటి పవర్స్ లేకపోయినా కానీ అతని బ్రెయిన్తోనే అతను ప్రతిసారి గెలుస్తున్నాడని అతన్ని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాడు. ఇంకా తాడితే అయితే నాకు నమ్మబుద్ధి కావట్లేదు,
థానోస్కి సోల్ స్టోన్ రావటం వల్ల అతను సోల్ స్టోన్ యూజ్ చేసి టోనీ ఆత్మని చూసి అతను ఎవరు అని అతను ఎలాంటి వాడు అని తెలుసుకుంటాడు. మీకేమనిపిస్తుందో చెప్పండి, మీకే తీరు నచ్చిన దగ్గరలో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వుల్వరిన్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ నేను డెత్ ఆఫ్ వుల్వరిన్ కామిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను, వెంటనే వెళ్ళి చూడండి. అతను ఇమ్మోర్టల్ కాదు, అతను ఒకవేళ అతని హీలింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతే అతను చనిపోతాడు. వుల్వరిన్ చనిపోవడానికి ముఖ్య కారణం అడ్మాంటియం మెటల్. అడ్మాంటియం మెటల్ అతని బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేయటం వల్ల అతనిలో ప్రొడ్యూస్ కావాల్సిన హీలింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది. దాంతో ఎన్నో ఇయర్స్ వరకు బతకాల్సిన వాడు 50% కింద పడిపోయాడు. అతను హాఫ్ ఇయర్స్ మాత్రమే బతికిపోయాడు. ఈ విషయం వుల్వరిన్ గిట్లా తెలుసు. అతనిలో హీలింగ్ ఫ్యాక్టర్ తక్కువ కావడానికి కారణం అడ్మాంటియం మెటల్ మాత్రమే. మరి ఒకవేళ అడ్మాంటియం మెటల్ అతని మీద చేయకపోతే అతను బతికే ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది, కానీ ఎండు వరకు బతకలేడు. హల్క్లాగా మళ్ళీ ఏదో ఒక రోజు అతను చనిపోతాడు. కానీ నేను స్టడీ చేసిన దాన్ని బట్టి వుల్వరిన్కి చనిపోవడం అంటేనే ఇష్టం. బతుకున్నారని అతనికి ఏమనిపించదు. ఏ కామిక్లోనైనా కానీ అతను చనిపోయడానికి హ్యాపీగా ఉంటాడు. చాలామంది దీనికోసమే ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ఫ్రెండ్స్, మీలో చాలామంది ఇలా చేస్తే బాగుండేదని మీరు అనుకోవచ్చు. నాకు కూడా ఇలా చేస్తే బాగుండేదని అనిపించేది, కొంచెం ఫన్నీగా ఉండేది. మరి ఇలా చేస్తే బాగుండేది కదా, ఆల్రెడీ డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ఫినిటీ వార్లో ఇలా చేశారు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ డైరెక్టర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసారు. ఏమని చెప్పారంటే థానోస్ యొక్క స్కిన్ అనేది చాలా ఇంక్రెడిబుల్ అని. ఈ విషయాన్ని స్వయంగా రూసో బ్రదర్సే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. థానోస్ యొక్క స్కిన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకనే డాక్టర్ స్ట్రేంజ్ ఆ విధంగా చేయలేదు. థార్ యొక్క స్ట్రాంగ్ బేకర్ అండ్ నానోసూట్ ఈ రెండు తప్ప థానోస్ యొక్క బ్లడ్ని బయటికి తీయలేదు. అంతేకాదు డాక్టర్ స్ట్రేంజ్ 14 మిలియన్ అవుట్కమ్స్లో చూసే ఉండొచ్చు ఈ విధంగా కూడా. కానీ డాక్టర్ స్ట్రేంజ్ ఒకవేళ ఇలా చేస్తుంటే కొంచెం ఫన్నీగా అనిపించేది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వాండా బ్రూస్ బ్యానర్కి ఏం చూపించింది? అంతేకాకుండా హల్క్కి ఇట్లా ఏం చూపించింది? ఇక్కడ ఇద్దరు గురించి మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం బ్రూస్ బ్యానర్కి ఏం చూపించిందో తెలుసుకుందాం. ఫస్ట్, వాండా అవెంజర్స్ మీద వాళ్ళ భయాలని వాళ్ళకి చూపించింది. బ్లాక్ విడో, కెప్టెన్ అమెరికా వీళ్ళ మీద చేసినందుకు వీళ్ళకి ఏం ఎఫెక్ట్ కాలే, కానీ హల్క్కి మాత్రం చాలా ఎఫెక్ట్ అయిపోయింది. ఎంత భయం అనిపించింది అంటే అతను తన మైండ్ మొత్తం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు. ఫస్ట్ వాండా హల్క్కి బ్రూస్ బ్యానర్ అతన్ని కంట్రోల్ చేసినట్టు, హల్క్ని చంపేసినట్టుగా, అంటే అతన్ని హల్క్ని అతనిలో బందీ చేసి బయటకు రాకుండా బందీ చేసినట్టుగా హల్క్కి చూపించుండొచ్చు. మళ్ళీ ఇంకా బ్రూస్ బ్యానర్కేమో హల్క్ అతన్ని కంట్రోల్ చేసినట్టుగా, అట్లా చేసినట్టు హల్క్ అందరిని చంపేసినట్టుగా చూపించుండొచ్చు. ఈ రెండు రకాలుగా చూపించి వాళ్ళిద్దరిని భయపెట్టించి అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసిండొచ్చు. అందుకనే హల్క్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ వరకు అతను లోపలికి వెళ్ళలేదు. అంతేకాకుండా బ్రూస్ బ్యానర్కి ఇట్లా అనుకునేదే నిజమైంది. అతను 2 ఇయర్స్ వరకు లోపలనే ఉండిపోయాడు. కానీ వాండా చూపించింది అదొక భయం కాదు, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్ట్రగుల్. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఇక్కడ హల్క్కి తన భయాన్ని చూపించింది, అలానే బ్రూస్ బ్యానర్ గిట్ల తన భయాన్ని చూపించింది. ఇద్దరు ఒక బాడీలో ఒకరు ఇరుక్కుపోయినట్టుగా చూపించింది, దాంతో ఇద్దరు భయపడ్డారు. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.